స్వాగతం 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 ఘన స్వాగతం క్రిస్తూ ప్రియుగు సహోదరి సౌదల్లార ఈ యొక్క దివ్య బలి మనం ప్రత్యేకంగా క్రింది విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మా సఫర్డ్ బై గాదే ద లూసి రాణి ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ఆల్ మైటీ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఆల్ హ్యుమానిటీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ అండ్ వైరస్ అండ్ ఫర్ పీస్ అండ్ హార్మనీ ఇన్ ద హోల్ వరల్డ్ especially in israel offered by kenneth joseph holt and family members for god's mercy upon the departed soul of boga maria karna kumar mass suffered by boga gurukulam family for the departed soul of Rajni devi mass suffered by family for good health of nishant Divya and baby in womb mass suffered by family Thanksgiving Mass for all the blessings showered upon family. Mass offered by Brigitta. Thanksgiving Mass for all the blessings and for the marriage of elder son to happen without any obstacles. Mass offered by Yellapu Sundar Rao. For good health of Fatima Mary and Rayapredi. Mass offered by Fatima Mary. For good health of Maria Nandamma and good job to Rajesh. Mass offered by Maria Nandamma. For good health of పుష్ప అండ్ మర్రిడీ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఇంటెన్షన్స్ మా సఫడుబాయి మరి అమ్మ ఈ యొక్క విన్నపాలను ఆ యొక్క దేవునికి సమర్పిస్తూ వీటి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఓ దేవా లోకంలోని ప్రజల నీ దివ్య నామమును సన్నుతింతురు పితాపుత్ర పవిత్ర ఆత్మ

క్రీస్తునాదనేందు ప్రియులకు సహోదరి సహోదరులార మనమంతా కూడా ఈరోజు యొక్క దివ్య బలి పూజలో దేవుని యొక్క వాక్కును ఆలకిస్తుండగా మొదటిపట్నం ద్వారా దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నాడు బలహీలను దేవుడు బలవంతులు చేస్తాడని బలవంతులను దేవుడు బలహీనులు చేయగలుగుతాడనేటువంటి ఒక విశ్వాసం మన జీవితంలో ఉండాలని దాన్ని నేర్చుకోవడానికి ఉదాహరణగా ఒక యువకుడిగా ఉన్నటువంటి ఒక బాలుడిగా ఉన్నటువంటి దావీదు ఫిలిస్తీల్లో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి ఒక వ్యక్తిని చంపుతూ ఉండడం మనం ఈరోజు వింటూ ఉన్నాం మనం ఎన్నో సందర్భాల్లో బలవంతులను ఎదుర్కొనలేక మనము దేవుని మీద ఆధారపడుతున్నటువంటి తరుణంలో దేవుడు మన తరపున ఉంటాడు అనేటువంటి విశ్వాసం నీకు నాకు ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నారు అదేవిధంగా సుశేష్పట్నంలో ఊచ చేయి కలిగిన వానికి దేవుడు స్వస్థతని ఇస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం మరి యొక్క దివ్య బలి పూజలో దేవుడు మనకు శారీరక బలమును ఆధ్యాత్మిక బలమును ఇస్తాడని విశ్వసిస్తూ మనం చేసిన తప్పిదములను పాపములను ప్రభుకు సమర్పిస్తూ ప్రభువు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం సర్వశక్తి గల సర్వేష్ని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కుచేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక పరిశుద్ధ మర్యమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయోనని బ్రతమాలు కొనుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక ఆ మేన్ ప్రభువా దై చూపము ప్రభువా దై చూపము క్రీస్తువా దై చూపము క్రీస్తువా దై చూపము ప్రభువా దై చూపము ప్రభువా దై చూపము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర సమస్తమును పరిత్యజించి ఎడారిలో ఏకాంతముగా ప్రార్థనలోను తపస్సులోను నిమగ్నమైన మఠాధిపతి యుగ పునీత అంత నీవు పూర్తిగా వసము చేసుకుంటేవి ఈ పునీతిని ప్రార్థన సహాయమున మేము కూడా ఆత్మ నిగ్రహమును పాటించి అన్నిటికంటే మిన్నగా నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించు భాగ్యమును మాకు అనుగ్రహింపు మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించచు మా ప్రభువును మీ కుమారు నేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము మొదటి పఠనము సమూ మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడవ వచనము ముప్పై ఏడు నలభైవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు దావీదు సవులుతో ఇతనిని గూర్చి ఎవ్వరూ భయపడనక్కరలేదు అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయునుతో పోరాడగలడు అని పలికెను కానీ సవులు ఈ ఫిలిస్తీయుని ఎటుల ఎదిరింపగలవు నీవా బాలుడవు అతడు బాల్యము నుండి యుద్ధమున కాకలు తీరిన బంటు అనెను ఎలుగు సింగముల వాడి గోళ్ళ నుండి నిన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను సవులు అటుల అటులైన పోయి పోరాడము యావే నీకు తోడుగా ఉండును ఉండునుగాక్క అనెను దావీదు తన చేతి కర్ర చేత చేతబట్టుకొని ఏటువడ్డు నుండి ఐదు సన్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను ఒడిసెలు తీసుకొని వైపు పోయెను ఫిలిస్టీయుడు తన డాలు మోయుచున్న బంటుతో ముందు నడుచుచూ మెల్లమెల్లగా అడుగులిడుచు దావీదును సమీపించెను అతడు దావీదు దావీదును చిన్న చూపు చూచెను దావీదు బాలుడు బంగారము వంటి వడలితో సుందరమైన ఆకృతి గలవాడు ఫిలిస్తీయుడు దావీదుతో కర్రనెత్తుకొని నా మీదకు వచ్చుటకు నేను కుక్కననుకొంటేవా ఏమి అనెను తన దేవరల పేరులు ఎత్తి దావీదును శపించెను ఇటు రమ్ము నీ కండలు కోసి ఆకాశ పక్షులకు అడవి మృగములకు ఆహారము గావించదను అని పలికెను దావీదు నీవు కత్తె ఈట బాకు గైకొని నా మీదకు వచ్చితివి కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరా నేడు నీవు నిందించిన ఇజ్రాయేలుల సైన్యముల దేవుని పేరా నీ మీదకి వచ్చితిని నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును నేను నిన్ను నిలువున చీల్చి నీ తల తెగవేసెదను నీ శవము ఫిలిస్తీయుల శవములను ఆకాశ పక్షులకు వన్యమృగములకు మేతగా వేసేదను అప్పుడు కానీ ఇజ్రాయేలీలలో దేవుడున్నాడని ఎల్లరూ తెలుసుకో జాలరు ఇట గుమ్మికూడి ఉన్న ఈ దండులన్నీ యావే కత్తి బల్లెము వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును యుద్ధము యావేది అతడు తప్పక నిన్ను నా చేతికి అప్పగించెను అని బదులు పలికెను అంతటా ఫిలిస్టీయునుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చుచుండెను దావీదు సేనల బారులు దాటి వడివడిగా ఫిలిస్టీయునుకు ఎదురేగెను అతడు సంచిలో చేయిడి రాయిని తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున తిప్పి ఫిలిస్తీయునుని నొదటిపై కొట్టగా కొట్టెను ఆ రాయి నొస నొసటిని చీల్చి లోపలికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయునుడు గబీలున నేల నేలపై బోరగల పడెను దావీదు వడిసెలతో ఫిలిస్తీయునుకు ఎదురు నిలిచి బలాత్యుడై వడిసెల రాతితో ఆ ఫిలిస్తీయును కొట్టి చంపెను దావీదు చేతి చేతిలో కత్తి లేదు అతడు వెనువెంటనే పరిగెత్తి ఫిలిస్తియోని పైకెక్కి నుండి వాని కత్తి దూసి దానితో వానిని పొడిచి చంపి తల తెగనరికెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు మీ ఫలిత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ మార్కు సువార్త మూడవ అధ్యాయము పవిత్ర వచనములు ఒకటి నుంచి ఆరు వరకు యేసు ప్రార్థనా మందిరములో ప్రవేశించను అచ్చట ఊచ చేయగలవాడు ఒకడుండెను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరం మోపుటకు కాచుకొని ఉండిరి అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వాణిని చూచి ఇచ్చటకు రమ్ము అని వానిని పిలిచను అంతట ఆయన జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా ప్రాణరక్షణ అనర్చుటయా లేక ప్రాణ నష్టం అనర్చుటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను అందుకు వారు మౌనం వహించి అంతటి ఆయన కోపముతో నరదశలు చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అనెను వాడట్లే చాపగా స్వస్థుడాయెను అందరి పరిస్థితులు వెలుపలకు వచ్చి ఏసును చంపుటకు తర్నోపాయం నకై హేరేదిలతో వెంటనే ఆలోచనలు చేసిరి

పిలీస్తేలు ఎదిరించడానికి వారిలో ఉన్నటువంటి నుంచి యుద్ధంలో ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఎటువంటి మారణ ఆయుధాలు లేకుండా స్వయముగా తనకున్నటువంటి చిన్న సదుపాయాలతో ఒక గొప్ప వ్యక్తిని పడగొడుతూ ఉన్నాడు చంపుతూ ఉన్నాడు అక్కడ చూస్తున్నటువంటి జనములందరూ కూడా ఖచ్చితంగా అనుకొని ఉంటారు ఈ దావీదు అనే బాలుడికి ఈరోజు ఆఖరి రోజు ఇది అసాధ్యమైన పని అని దావీదుకు అనిపించినప్పటికీ దావీదులో ఉన్నటువంటి ఒక ఆలోచన దావీదుకు దేవుడు కల్పించిన ఒక ప్రేరేపణ ఏమిటి అంటే మనం వాక్యంలో మొదటిపట్నంలో విని ఉన్నాము యావే దేవుడు నా తరపున ఉన్నాడు నువ్వు ఎన్నో ఆయుధములు తీసుకుని వస్తున్నావు కానీ నా తరపున నా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని తను ప్రకటిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ దేశం మీద ఎన్నో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ మా దేవుడు మా తరపున ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కూడా ప్రకటిస్తూ ఉన్నారు ఈ ప్రపంచం మనం చూస్తూ ఉండగా బలవంతులు ధనికులది వారి ఆలోచనలు జరుగుతూ ఉండగా బలహీనుల యొక్క ఆలోచనలు కానీ బలహీనల యొక్క పనులు కానీ ముందుకు వెళ్తూ ఉండడం లేదు బలవంతులు ఎన్ని సమయంలో అయినప్పటికీ ప్రతి సందర్భంలో అయినప్పటికీ బలవంతులదే పైచేయిగా మిగులుతూ ఉన్నది మరి బలహీనులుగా ఉన్నటువంటి మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి బలహీనులుగా మనల్ని సమాజం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలి బలహీనులకు మనకంటూ రక్షణ లేదా అనేటువంటి ఆలోచనలు మరి నా జీవితంలో నేను ఎప్పటికి నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి ఆలోచనలు నీకు నాకు వచ్చినప్పుడు నీకు నాకు ఉండవలసిన విశ్వాసం కూడా దావీదుకున్నటువంటి విశ్వాసం అదేమిటంటే ఏది ఏమైనప్పటికీ పదివేల మంది నాకు వ్యతిరేకంగా వచ్చినా నా దేవుడు నా తరపున ఉన్నాడు నా తరపున పోరాడుతాడు అనేటువంటి ఒక విశ్వాసం మనలో గట్టిగా ఉండాలి మరి క్రైస్తవులు మనం మనము ఇలాంటి విశ్వాసం ఉన్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో ఈ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం ఎందుకు కోల్పోతూ ఉంటామంటే మొదటిసారి మనం ప్రయత్నిస్తాం మొదటిసారి విఫలమవుతాం రెండోసారి ప్రయత్నిస్తాం రెండోసారి విఫలమవుతాం అప్పుడు మనం మానసికంగా అనుకుంటాం నా తరపున దేవుడు లేడు నాకు సహాయం చేసే వ్యక్తులు లేరు నా జీవితానికి రక్షణ లేదు నా జీవితం ఇంతే నా జీవితం ముందుకు వెళ్ళదు నన్ను ఎవరు ఆదుకోలేరు అనేటువంటి ఆలోచన బలంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కానీ ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క విశ్వాసం ఎలాంటిదై ఉండాలి అంటే ఎన్నిసార్లు విఫలమైనా నా ప్రభు నాతో ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకు కలగాలి అలాంటి విశ్వాసం మన జీవితంలో ఉండాలి అలాంటి విశ్వాసం కలగడానికి మనకు ఎంతో కష్టతరముగా అనిపిస్తున్నప్పటికీ మనల్ని మనం ఆ విధంగా మలుచుకోవాలి ఎందుకు మలుచుకోవాలంటే దేవుడు తన వాక్యం ద్వారా నీకు నాకు నేర్పిస్తున్నాడు అధికారులను దేవుడు పడద్రోసి దీనాత్మలను దేవుడు లేవనెత్తుతాడు తనకు తాను హెచ్చించుకునే వారిని దేవుడు తగ్గిస్తారు తనకు తాను తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు గర్వాత్మను దేవుడు అణచివేస్తాడు దీనాత్మను దేవుడు లేవనెత్తుతాడు ఇలాంటి వాక్యాలన్నీ కూడా విన్నప్పుడు నీకు నాకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఒకసారి కాదు పదిసార్లు కాదు వంద సార్లు మనం గెలవలేకపోయినా మన దగ్గర ఉన్నటువంటి మన చుట్టుపక్కల బలవంతులు ధనవంతులు మన మీద అధికారం చూపిస్తున్నప్పటికి మనల్ని పడదోస్తున్నప్పటికీ మనల్ని కించపరుస్తున్నప్పటికీ మనము నా దేవుడు నాతో ఉన్నాడని ఒక నమ్మకము గట్టిగా కలిగి ఉన్నప్పుడే మన యొక్క విశ్వాసం కూడా మన జీవితంలో ఏర్పాటు అవుతుంది ఆ యొక్క గట్టి విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అది మన యొక్క జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది ఒకవేళ మనకి అలాంటి విశ్వాసం లేకపోతే మన యొక్క జీవితం ముందుకు వెళ్ళలేదు ప్రియ సౌదరి సోదరులారా గుర్తించాలి అది ఏమైనప్పటికీ శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన విషయాలు ఏమైనప్పటికీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ప్రభువు మీద మనం ఆధారపడవలసిందే నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నటువంటి మేధస్సు నాకున్నటువంటి జ్ఞాపక శక్తి నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి సంపాదన నా దగ్గర ఉన్నటువంటి డబ్బు నా దగ్గర ఉన్న అందము ఏది కూడా మనకు సహాయం చేయదు తాత్కాలిక సమయంలో మనకు అవి సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ అవి మనకు సహాయం చేయకపోవడమే కాకుండా అవి మనల్ని ప్రమాదంలోనికి నెట్టుతున్నాయి ఎందుకు ప్రమాదం నెట్టుతున్నాయంటే మనం వాటి మీద ఆధారపడడం నేర్చుకుంటాం నాకు జ్ఞానం ఉంది అనుకుంటే నాకు పదవి ఉంది అనుకుంటే నాకు డబ్బు ఉంది అనుకుంటే అప్పుడు మనం వాటి మీద కొద్ది కొద్దిగా ఆధారపడుతూ దేవుని మీద ఆధారపడడం మనము కోల్పోతాం కానీ దేవుడు నీకు నాకు నేర్పించేదేమంటే నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని మీద ఆధారపడినప్పుడే మన యొక్క జీవితము నిజమైనటువంటి జీవితముగా మారుతుంది ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తామో అప్పుడే దేవుని యొక్క శక్తి కూడా మన యొక్క జీవితంలో అత్యధికముగా పనిచేస్తుంది ఎన్నో సందర్భాల్లో మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం దేవుడు మనకు కనిపించడు కావున కనిపించిన యొక్క దేవుని మీద ఆధారపడడం ఎంతో అవివేకముగా మనం ఆలోచిస్తూ ఉంటాం కొంతమంది చెప్తూ ఉంటారు అయినప్పటికీ దేవుడు మనకు కనిపించకపోయినప్పటికీ మన జీవితాల్లో కనిపించకుండానే ఎన్నో అద్భుత కార్యములు చేస్తున్నాడు ఎన్నో సందర్భాల్లో నువ్వు పడిపోయే సమయంలో దేవుడు చేయి అందిస్తున్నాడు నిన్ను చూసి నవ్వుకునేటువంటి సమయంలో దేవుడు నీకు అండగా ఉంటున్నాడు అవి మనకు కనిపించకపోవచ్చు కానీ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవి కనిపిస్తాయి మాటలతో మనం చెప్పగలుగుతాం పాటల్లో మనం చెప్పగలుగుతాం యుద్ధము వాదే నా దేవుడు నా తరపు ఉన్నాడు కలవరపడకు కన్నీరు కార్చకు ఇలాంటివి ఎన్నో మనం పాడుతూ ఉంటాం చెప్తూ ఉంటాం కానీ నిజమైనటువంటి క్రైస్తవ జీవిత విశ్వాసం ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడినప్పుడు ఈరోజు ఆ యొక్క దావీదు ఒక బాలుడిగా ఉన్నప్పటికీ అతనికి యుద్ధంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ పిలిస్తీయులలో అత్యధిక అనుభవము కలిగి అతి పెద్ద కురుడైనటువంటి ఒక అతనిని చంపగలిగాడు అంటే అది తన యొక్క శక్తి కాదు తన దగ్గర ఉన్నటువంటి కత్తుల యొక్క బలము కాదు కేవలం యావే దేవుడు నా తరపున ఉన్నాడు అతను నాకు సహాయం చేస్తాడనే ఒక నమ్మకం అలాంటి నమ్మకం మనందరి జీవితంలో మనము నెరవేర్చుకోవాలి లేకపోతే నేర్చుకోవాలి అని ఈరోజు దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు మరి ముఖ్యముగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు శారీరకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మానసికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు నాకు ఎవ్వరూ కూడా తోడు లేరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారు నన్ను ఎవరు కూడా ప్రతి ఒక్కరు నన్ను విమర్శిస్తున్నారు మరి నా జీవితం ఎటువైపు నేను ఎక్కడికి వెళ్ళాలి అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మీద ఆధారపడి నేర్చుకోవడం మనకు ముఖ్యమైన విషయం అది ఏ విధంగా ఉండాలంటే పదివేల మంది నాకు వ్యతిరేకంగా వచ్చినా నాకు ఏమీ కలగదు వాళ్ళు నన్ను కొట్టినా నాకు ఇబ్బంది లేదు వాళ్ళు నన్ను చంపినా నాకు ఇబ్బంది లేదు కారణం దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నిన్ను నా దేవుడు రక్షిస్తాడు శారీరకమైన ప్రాణం పోవచ్చు కానీ నిత్య జీవితంలో దేవుడు మనకు ప్రవేశాన్ని ఇస్తాడు ఇలాంటి నమ్మకం మన జీవితంలో కలిగినప్పుడే మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ధైర్యం ఏర్పడుతుంది ఆ యొక్క ధైర్యంతో విశ్వాసం ఏర్పడుతుంది ఈరోజు ఉదాహరణకు సుశేష్పట్నంలో మనం చూస్తున్నట్లయితే యేసు ప్రార్థనా మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇదిగో ఈ యొక్క నజరేయుడు యేసు ఈ యొక్క సబ్బాత్తు రోజున విశ్రాంతి దినం రోజున ఖచ్చితంగా ఈ యొక్క స్వస్థత చేస్తాడా లేదా ఒకవేళ చేస్తే అతన్ని పట్టుకోవాలి అతన్ని విమర్శించాలి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి పనులను మన ఆపాలి అనే ఆలోచనతో వేచి చూస్తున్నారు వారి యొక్క హృదయాలను పరిశీలించిన దేవుడు ఏసువుడు ప్రత్యేకంగా వారినే ప్రశ్నిస్తున్నాడు విశ్రాంతి దినమున ప్రాణ రక్షణ నచ్చుటయా ప్రాణ నష్టమునొచ్చుటయా లేదా కీడు చేయుటయా లేకపోతే మేలు చేయుటయా అని వారిని అడిగినప్పుడు వారికి సమాధానం లేదు ఎందుకు వారి దగ్గర సమాధానం లేదంటే వారి యొక్క ఆలోచన అన్నీ కూడా ఆ యొక్క యేసును కేంద్రీకృతం చేసి తనను ఏ విధంగా హింసించాలో ఏ విధంగా పట్టుకోవాలో లేకపోతే అతనిలో ఉన్న తప్పులు ఎప్పుడోరో దొరకపోతాడా ఏదోరో తప్పు చేయకపోతాడా అని ఆలోచిస్తూ ఉన్నారు ఆ యొక్క ఏసు ప్రభు ప్రత్యేకంగా వారి యొక్క హృదయాలను పరిశీలించాడు కావున అతనికి తెలుసు ప్రియ సహోదరి సోదులారా నీవు నేను జీవించేటటువంటి ప్రదేశంలో మన యొక్క ఇంటి పక్కన మన యొక్క చుట్టుపక్కన మన యొక్క బంధుమిత్రులు కూడా ఎన్నో సందర్భాల్లో ఏదో ఒకరోజు తప్పు దొరికితే వీడి యొక్క జీవితాన్ని నాశనం చేద్దాము అనేటువంటి ఆలోచనతో వేచి చూస్తూ ఉంటారు దాంట్లో ఎలాంటి సందేహము లేదు గుర్తుపెట్టుకోవాలి అందుకనే నీ యొక్క బలహీనతలను ఇతరులకు చెప్పనవసరం లేదు ఇతరులకు నీ యొక్క బలహీనత చూపించనవసరం లేదు నీ యొక్క ప్రభు నీ యొక్క దేవుడు అయినటువంటి ఏసుక్రీస్తుతో నీ యొక్క బలహీనతను పంచుకో ఆ యొక్క బలహీనతను దేవుడు బలముగా మార్చగలుగుతాడు ఉదాహరణకు దావీదు బలహీనుడు ఒక కుర్రవాడు అనుభవం లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ దేవుడు తనకు బలమునిచ్చాడు మనం జీవించే ప్రదేశంలో మనతో జీవిస్తున్న వ్యక్తులు కూడా ఎన్నో సందర్భాల్లో ఎప్పుడెప్పుడు యొక్క వ్యక్తిలో తప్పు దొరికితే దాన్ని హైలైట్ చేసి అతన్ని ఇతరులకు ఇతరులకు తెలియజేసి ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అని పరిచయం చేయాలనే ఆలోచన మనుషులలో ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువగా ఉంది గమనించాలి ప్రియ సహోదరి సోదులారా నేను చెప్తున్న విషయాలు ఇది ఎక్కడో భూ చంద్రమండలం మీద సూర్యుడి మీద జరగడం లేదండి మనం జీవిస్తున్నటువంటి ప్రదేశాల్లో నిత్యము కూడా జన ప్రజలు వేచి చూస్తున్నారు ఏదో ఒక రోజు తప్పు దొరికితే తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలి నీవు నేను గుర్తు పెట్టుకోవాలి నీ యొక్క జీవితాన్ని నా యొక్క జీవితాన్ని నడిపించేది క్రీస్తు ప్రభు నీకు నాకు జీవం ఇచ్చినది క్రీస్తు ప్రభు నిన్ను నన్ను నడిపించేది క్రీస్తు ప్రభు ఏ ఆటంకం వచ్చినా ఏ కీడు వచ్చినా ఆ యొక్క ప్రభువు నీకు తోడై ఉన్నాడు నాకు తోడై ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనలో తప్పులు దొరికినప్పటికీ మానవుల మన మనం కింద పడిపోయినప్పటికీ ప్రజలందరూ కూడా మనల్ని ఏలెత్తి చూపిస్తున్నప్పటికీ భయపడనక్కర్లేదు నీ యొక్క బలహీనతలు ఎందే నువ్వు గర్వించాలి నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో అప్పుడు దేవుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క అనుగ్రహం నీ మీద పరిపూర్ణముగా పనిచేస్తుంది అని నీవు నేను విశ్వసిద్దాం అందుకనే యేసు ప్రభు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క కఠినమైన హృదయమును పరిశీలించిన తర్వాత ఊచ చేయగలగవానికి స్వస్థతనిస్తున్నాడు ఆ యొక్క స్వస్థతను ఏ విధంగా ఇచ్చాడు మనం ఒకసారి మార్కుసు వార్త మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చక్కగా పరిశీలిస్తే ఆ యొక్క ప్రభు ఏ విధంగా ఆ యొక్క ఊచ చేయగలవానికి స్వస్థతనిచ్చాడో మనం నేర్చుకోవచ్చు అంతటా ఆయన కోపముతో నల్ల దిశలో చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అనెను వాడట్లే చేపగా స్వస్థుడాయను ప్రియ సౌదరి సౌదరాలు గుర్తించాలి ప్రభు కోపముతో నలుదశలో చూచాడు ఆ జనులు హృదయ కాఠిన్యమును చింతిస్తున్నాడు అంటే వారి యొక్క ఆలోచనను వారి యొక్క హృదయ కాఠిన్యమును దేవుడు గమనించగలిగాడు గమనించినప్పటికీ మంచి చేయడంలో మంచి చేయడాన్ని ఆపుతున్నాడా అంటే యేసు ప్రభు ఆపడం లేదు తను ఈ లోకానికి వచ్చిందే మంచి మార్గాన్ని చూపించడానికి అతను మంచి కాపరి కావున ఆ యొక్క ప్రభు నీ చేయి చాపుము అని చెప్పి అతన్ని స్వస్థతను చేస్తూ ఉన్నాడు మరి నీవు నేను ఈరోజు ఈ యొక్క సూచించపట్టణం ద్వారా నేర్చుకోవాల్సిన విషయము ఏమిటంటే దేవుడు ఎప్పుడు నీ తరపున పోరాడుతాడు ఎప్పుడు నీ తరపున దేవుడు ఉంటాడు అంటే మనము ఇతరులకు మన జీవితంలో చేయి చాపగలిగినప్పుడు ఈ రోజుల్లో ఎంతోమంది ఏ విధంగా ఉన్నారంటే వారి యొక్క కుటుంబానికి కావాల్సిన ప్రతిదీ కూడా దేవుని నుంచి కోరుకుంటారు మంచి సంబంధం కావాలి మంచి ఉద్యోగం కావాలి మంచి పిల్లలు కలగాలి మంచి స్కూల్లో సీటు కావాలి ఆఫీసులో సీటు కావాలి అన్నీ మంచి కావాలి కానీ ఇతరులకు చిన్న మాట సహాయం చేయాలన్నా ఏదైనా ఒక చిన్న సహాయం చేయాలన్నా ఎంతగానో చింతిస్తుంటారు రోజుల్లో ఎంతోమంది ఎన్నెన్నో పెద్ద పెద్ద పార్టీలకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు ఫంక్షన్స్ కోసం లక్షలు ఖర్చులు పెట్టడానికి సంతోషంగా ఉన్నారు కానీ మన దగ్గర ఉన్నటువంటి పేదలకు కొద్దిగా సహాయం చేయడానికి మనం చింతిస్తూ ఉంటాం మన కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి ఈ రోజుల్లో ప్రియ సౌదరి సౌదుల్లారా ఎన్నో వృద్ధాశ్రమయాలు పెరుగుతూ ఉన్నాయి ఎంతోమంది వృద్ధులు ఇండ్లలో నుంచి ఉండటానికి వాళ్ళకి పెద్ద ఇల్లున్నా తల్లిదండ్రులకు ఇంట్లో స్థానం లేదు ఎందుకు ఇంట్లో స్థానం లేదు అంటే వారిని చూసుకోవడం ఒక పెద్ద కష్టంగా భావిస్తుంటారు కఠినముగా భావిస్తుంటారు భారముగా భావిస్తుంటారు తినడానికి తిండి ఉంది కావలసిన డబ్బు ఉంది కావలసిన మంచి ఉద్యోగాలు ఉన్నాయి కావలసిన సంపాదన ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసి మన కోసం కష్టపడి మనల్ని చూసుకున్నటువంటి తల్లిదండ్రులను వాళ్ళు వృద్ధులైనప్పుడు వారిని చూసుకోవడానికి వారికి కొద్దిగా అన్నం పెట్టడానికి సమయం లేదు డబ్బు లేదు వాళ్ళని తీసి అఫీషియల్గా ఎంతో గ్రాండ్గా తీసుకెళ్ళి ఆ యొక్క వృద్ధాశ్రమాలలో జాయిన్ చేస్తూ ఉంటారు ఆ యొక్క వృద్ధులు తినేది పెద్ద పెద్ద ఏమంటారు చికెన్లు మటన్లు కాదండి ఏదో కొద్ది ఆహారం తింటారు వారు ఎక్కువ ఆహారం తిన్నా వారికి డైజెస్ట్ కాకపోదు చాలా చాలా కష్టం వారు తినే కొద్దిగా తిండి పెట్టడానికి వారు జీవించే ఇంకా కొద్ది కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు జీవిస్తారు ఆ తర్వాత మరణిస్తారని తెలిసినప్పటికీ వారిని చూసుకోవాలంటే బద్ధకం వారిని చూసుకోవాలంటే భారం ఏ తల్లి కోసం ఏ తండ్రి కోసం ఆస్తుల కోసం గొడవ పడే పిల్లలు ఆస్తులన్నీ పంచుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారం అయిపోతున్నారు గుర్తుపెట్టుకోలే ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క జీవితం ఎలాంటిదంటే మన యొక్క జీవితం ఎప్పుడు కూడా ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది నువ్వు చేసిన ప్రతిదీ కూడా తిరిగి మనకే ఎన్నో సందర్భాల్లో తిరిగి వస్తూ ఉంటుంది గమనించాలి అంతేకాదండి మన యొక్క ప్రభు కూడా నేర్పిస్తున్నాడు అదేమిటంటే ఇతరులకు మంచి చేయడంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు చుట్టుపక్కన హృదయ కాఠిన్యం కలిగిన వారు ఉన్నప్పటికీ ఏసు ప్రభు నీ చేయి చాపుము ప్రభుకు తెలుసు విశ్రాంతి ఈ పని చేస్తే వీళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా తయారవుతారు నేను ఇతరులకు మంచి చెప్తే ఖచ్చితంగా నేను ఇతరులకు శత్రువులు అవుతాను అని తెలిసినప్పటికీ నీవు నేను ఇతరులకు మంచి చేయడంలో మంచి చెప్పడంలో వాళ్ళు మనల్ని తిట్టుకున్నా పర్వాలేదు వాళ్ళని మనల్ని ఒక శత్రులుగా భావించినా పర్వాలేదు మంచి చెప్పడంలో మనం ముందుండాలి తీపి తీపి మాటలతో ఎన్నో ఎంతోమంది వెనకల నుంచి పొడుస్తున్నారండి చాలామంది ప్రజలకు అలాంటి మాటలే చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది కానీ నిజాన్ని చూపించే ఒక వ్యక్తి ఎవరికి నచ్చడు అయినప్పటికీ ఎవరికి నచ్చాలనేది కాదు ఈ లోక జీవితంలో నీవు నేను క్రీస్తులాగా మంచిని చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి మంచిని చెప్తూ ముందుకు వెళ్తూ ఉండాలి ఎంతమంది మన శత్రువు అయినప్పటికీ మనం మంచి చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరుల కోసం చేయి చాపుతున్నప్పుడు గమనించండి మన యొక్క ప్రభు మన తరపున పోరాడుతాడు మన ప్రభు మనకు బలాన్ని ఇస్తాడు బలహీనతలో కూడా దేవుడు చేయి పట్టి మనల్ని నడిపిస్తాడని విశ్వసిద్దాం పిత పుత్ర పవిత్ర అమమున శక్తి లపి సర్వేశ్వనికి అంగీకారమలా ప్రార్థింపము ప్రభు తన నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ ప్రభువా పునీంత అంతుని సంస్మరణ సందర్భమున నీ పీఠంపై ఉంచిన మా సేవార్పణములు మీకు ఆమోదయోగ్యములు అగునుగాక మేము ఈ లోకపు బంధముల నుండి విముక్తిని పొంది నిన్ను మాత్రమే మా సంపదగా భావింతుముగాక మా ప్రభుయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉండునుగాక మీ ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు దేవుడైన ప్రభువునకు తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు అయిన దేవ పావనపిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ సవను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యం నసుగుచున్నది భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లానగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసాన్న ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు మహోన్నతమున హోసాన్న ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వపవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము హోడా ఏలైన సర్వేశ్వర ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని అందుకొని మరలా మీకు కృతజ్ఞత ఉందని చెప్పి శిష్యులకి చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఓనా ఓడా సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణం ప్రకటించదము నీ ఉత్తానమును చాటేదము మీరు మరలా వచ్చి వరకు ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్తానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకం నిలిచి మీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శిరక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతి ఓ ప్రభువా ప్రపంచమంతర వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పొలిమేర జయరావు పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయము ఉత్తానోదనమికితో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరును నీ మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగ మరి మాతతోను పునీత జోజప్ప గారితోను పునీత అప్పోస్తులతోను పునీత అర్నాల్ జాన్సన్ పునీత జోసఫ్ ఫినాడ్మిట్స్ గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయ దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్థుతించి మేము పరిచుదము क्रीस्तु क्रीस्तुतो क्रीस्तु न सर्वशक्ति गपित सर्वेश्वरा पवित्र आत्मतो एकमयुण्डु गौरव गौरवमहिमल

రక్షకుడు మనకిచ్చిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చను గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా ఎర్థ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు మమ్ము శోధన ఎందు కీడులలో నుండి మమ్మ రక్షింపు ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షనందమును మా రక్షకుడిని ఏసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపో వచించిన ప్రభు యేసువా మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక మీ గాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేష్ని గొర్రెపిల్ల ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు గుర్ర పిల్లవెందుకు పిలవబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రడను కాను కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీసు శరక్తం నిత్య జీవకు మనల్ని కాపాడను కాక ఆ మెయిన్ నీవు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకు దానం చేయము అని నుడుచున్నాడు ప్రార్థించుదము ఓ ప్రభువా నీ అనుగ్రహ బలముతో పునీత అంతోని స్వార్థము వస్తు వ్యామోహము కామవాంచల వంటి అంధకార శక్తులపై అఖండ విజయమును సాధించను మేము భుజించిన ఆహారము ద్వారా మేము మా శత్రు పన్నెడు ఉచ్చుల నుండి తప్పించుకొని సురక్షితముగా బయటపడినట్లు చేయుము మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మీ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పీతాపుత్ర పవిత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడు దురుగా సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు సేవలు జీవించండి సర్వేశ్వరునికి వందనములు